పోతుంది. హిందువులు చాలా బలంగా ఉన్నారు, మనం కూడా ఏం చేయాలంటే మన దోవలో వస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత రోజా మాట్లాడుతూ, మా వాడిపోయిన రోజా, మా సిగ్గులని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈరోజు మాట్లాడాలా. నిజంగా చెప్తా ఉన్నా, ఒక రోజుకి 75 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు. ఇది వాస్తవమైన పాట, మీరు కూడా షాక్ అవుతారు. 75 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్స్ బండి ఒకటి వేసుకెళ్తుంది. నా అంతటి లేదు తాళ్ళపాక అన్నమయ్య, ఆయన ఎట్టలేడు. కింద నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది, తర్వాత రోజా క్యారెక్టర్ అది. వెళ్ళి రోజుకి 75 లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి, రోజారెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు. ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం. నిన్న కూడా మాట్లాడుతూ ఉంది, నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది. మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి, మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది, తిరుపతి అమ్మాయి అంట. ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా? ఇదే ఒకరి మీది. ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం, ఒకరిని అమ్మాయి అంటాం, ఒకరిని చిన్న పిల్ల అంటాం, ఇంకొకరు వృద్ధురాలు అంటాం, వృద్ధాప్యం అంటాం, వయసుకు వచ్చింది అంటాం. ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు. ఈవిడ అమ్మాయి అంట. మా అమ్మ వయసు ఉంటుంది, 2 సంవత్సరాలు మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు, ఓబర్కాయ మొహం వేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే, తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనలా, అది ఏమన్నా కోర్సా? నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన 3000 కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా? లేకపోతే ఈ రోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా? నువ్వు ఏ రోజైనా ఓకే, నగిరి రోజు అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా, ఏ రోజైనా నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతను జనాలకు అర్థమైందా? నువ్వు ఆడమనిషిలా ఏ రోజైనా మాట్లాడావా? ఒక ఆడమనిషి ఎలా అనుకోగా ఉండాలో, ఎలా నెమ్మదిగా ఉండాలో, ఎంత స్థిరత్వంగా ఉండాలో, ఎంత నిశ్చలతనంతో ఉండాలో? రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకునే గాడిద. ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ, నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ప్రపంచం, నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు. ఇదే నీ బతుకు. రోజా గురించి విమర్శించిన ప్రతిసారి, రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు. ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను నిలదీయడం నీకు వాళ్ళకి అంత ప్రేమేమో. మరి నన్ను తిట్టాలగా? ఏమయ్యార్పి ఆమె ఎందుకు తిడతావు? మాకు ఇన్స్పిరేషను గౌరవనీయులు, మా మాజీ మంత్రివర్యులు, ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు. హైలైట్ ఏంటంటే, మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కామెంట్ పెట్టరు కింద, అంటే మీ ఇంట్లో వాళ్ళకే నచ్చక. ఒక అమ్మాయి అంటున్నావే, ఒక ఆడతనం ఉందా నీకు? అడవితనం ఉంది నీకు, మృగజాతివి నువ్వు, మృగంలా ప్రవర్తిస్తావు. డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో 3000 కోట్ల నుంచి 5000 కోట్లు ఈరోజు సంపాదించింది నగరి రోజా. ఆ డబ్బులు నగరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు. ఎందుకు చేసావు ఈ పద్ధతులు? మళ్ళీ ఇంకో ముడి నేను ఈరోజే చెప్తున్నా, ఈ మనిషి కన్నీ తెలుసు. లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి 15% రోజా తీసుకుంది. ఇది వాస్తవం. వాస్తవం కాకపోతే రోజాని డిబేట్కి రమ్మనండి, లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. నేను చాలాసార్లు చెప్పానన్నా, రోజా చేసిన అక్రమాలు చెప్పా, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? రోజా ఎక్కడైనా నేను 3000 కోట్లు సంపాదించలేదు, ఇసుక మాఫియా చేయలేదు, ఎర్రచందనం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు 4 చెట్లు అన్నాను. ఇది కానీ నా 4 దిక్కుల్ని మొక్కే దేవుడైనా, 4 దిక్కులకి మొక్కు అయినా అలాంటి వ్యక్తి శేషాచలంలో ఎర్రచందనం ప్రకృతి వనం, అది ప్రకృతికి సంబంధించినటువంటి సంపద, అది నాకు సంబంధం లేదని రోజా అల్లా. నేను ఈ లెక్కని చెప్తే 5000 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన లెక్కనైతే ఎర్రచందనం 5000 కోట్లు దాటిపోయింది. నేను ఒక మాట మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మర్డర్లు, హత్యా రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది. నేను రోజాను ఒకే ఒక క్వశ్చన్ సూటిగా మాట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే, హత్యా రాజకీయాలు చేసే పనే ఉంటే, ఎంతో కొంత పైపుడుతో చేయాలి, మనుషులు పెట్టాలి. కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో 30 లక్షల మంది జనాలు ఇళ్లలో వరదలో చిక్కుకుపోయి ఉంటే, అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిసిపి వాళ్ళు కూడా ఉండొచ్చు,
నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేయాలి, హత్యా కుట్రలు చేయాలి, కక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆహార పొట్లాలు, నీళ్ల పొట్లాలు, గ్యాసు సిలిండర్లు, నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతుందా? ఓవరాల్గా 10 రోజులు పట్టింది కదా జనాలు ఇంట్లో వచ్చి బయటకు రావడానికి. వాళ్ళ ఇళ్లలో కూడా పాలతో చిన్నపిల్లకాయలు ఉన్నారు, పాల ప్యాకెట్లు కావాలా, కరెంటు పోయింది, కొవ్వొత్తులు కావాలా, తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి పొట్లాలు కావాలా? నలుగురు కార్యకర్తలు పిలిపించి ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు. కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళందరికీ ఇవన్నీ ఆపేస్తే హత్యా రాజకీయం కూడా చేయక్కర్లేదు. వాళ్ళ పాటు పోలే పోతారు కదా, ఆకలతో దప్పికలతో అలమటించిపోయి కుంగి కృషించి నశించిపోతారు కదా. 10-15 రోజులు ఎవరు బతకలేరు. అంత అందులో గాలి కూడా ఆడని ఊపిరిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకోకుండాలని జస్ట్ డేటా తీసుకుంటే చాలు, హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు? జస్ట్ వరదల్లో కొట్టుకుపోతారు లేదా ఇళ్లలోనే చచ్చిపోతారు. పోని చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఎన్ని చేశాడు. కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిలో వరదలు రానక్కర్లే. విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా. ఒక్క నా బట్టైనా వైఎస్ఆర్సీపీలో కోట్లు సంపాదించిన ఒక్క నా బట్టైనా ఒక్కడైనా నీళ్ళలోకి దిగి ఈరోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరు నాపారా? మొన్నే పోయింది ఒక వారం క్రితం. ఎవరు నాపారా? అక్కడే ఆపంది, అధికారం వచ్చిన తర్వాత అక్కడే ఆపంది. నువ్వు నీళ్ళలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ఎవడు ఆపుతాడు నిన్ను? నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడుంది? ఎవరు పాడుకోవాలి నీళ్ళలో కూర్చొని ఈదుకుంటా 10 మందికి సాయం చేస్తుంటే నువ్వు ఇంకో వైపు పో, వాళ్ళు ఇంకో వైపు పోతారు. ఆహార పొట్లాలు తీసుకోండి. ఎంతసేపు ఎవరైనా చచ్చిపోతే బాగుండు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు. పొరపాటును మనం ఏమన్నా మేలు చేస్తే 10 మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోద్దా? లేకపోతే మనం సేవ చేస్తే ఇప్పుడు సవాలు దొరకవు. బతికించడానికి సవాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే, చచ్చిపోయిన సవాలు నేర్పుకునేది జగన్మోహన్ రెడ్డి, అతని కేబినెట్ మినిస్టర్లు, అతని ఎమ్మెల్యేలు. అంటే నేను రోజా గురించి చెప్పేది అదే, సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా. ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో. ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి. ఇది తిరుమలకు లడ్డూకి సంబంధించిన విషయం కాబట్టి ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్. ఇదేదో పెట్టారు ఒక్క నిమిషం సార్. అంజే అన్న ఇదిగోండి చూడండి, ఆ మనిషి ఇదిగో ఈ రోజా గారి వీడియో కదా ఇది, రోజా గారే కదా ఇవే కదా. ఇవిలాంటి ఇంకో రుండరమ్మా అంటున్నావు. ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయన. ప్రపంచంలో ఈవిలాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టించలేదు చెప్పు. ఆయన భయపడుతుంటాడు నన్ను ఏమన్నా తిరుమల దాకా వచ్చారు పైన నా దగ్గరికి ఏమైనా వస్తారని. అక్రమార్కురాలు అమాయకురాలు అంటారు. అమ్మాయి అంట అన్నా చూడండి ఒక నిమిషం ఇది ఒకసారి చూడరా ఒక్క నిమిషం ఇది పెట్టి బాబా ఒక్క నిమిషం. మొదట ఈవిడ పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర. హైలైట్ ఏం తెలుసా? భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు. చూడు తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టింది అమ్మ. అవును కాదు అని పెట్టింది, పెట్టింది తాగుంటుంది ఖచ్చితంగా. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది మా అమ్మ మీద ఒట్టు నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది, ఎందుకంటే మనం చేసిన అక్రమాలు 164 సీట్లు కూటమికి ఇచ్చి ఓటమైనా ఇంత ధైర్యం ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది. తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నా. అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది. కానీ ఎవరూ డేర్ చేయలేకపోయినారు దీన్ని. అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్రాన్ని పెట్టగలిందంటే తాగుంది. ఒక్క నిమిషమనే లైవ్ అయినా పర్లేదు, జనాలు కావాల్సింది నిజాలు కాబట్టి. ఇగో తిరుమల లడ్డు మొమ్మడి కుట్ర చూడండి. లేదు బాబా ఇదే అది కొడుకో. అవును కాదు పెట్టింది, అవును కాదని, అవును కాదు, అవును కాదు, అవును కాదు. కట్ చేస్తే ఇది అవును కాదని పెట్టింది కదా. ఇటు చూడండి ఇక్కడ కాదు మీద కొడితే అవును వస్తుంది చూడండి. చెమటం వల్ల ఇదిగో అవునని కొడితే, ఇదిగో కాదని కొడితే అవునని వచ్చింది. క్షమించాలా అంటే కాదని కొట్టినా కూడా ప్రసపట్టను ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవును పెట్టేసింది. మళ్ళీ అవును కొడితే అవునే,
ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది, ఇది ఒక్కసారి వేయండి. ఎందుకు బాబా ఇది పెట్టారు కదా నాకు, సుజిరణ పెట్టాడు ఇచ్చాడు తిరుమల లడ్డు కలిసి తప్పు ఎవరిదైనా పెట్టింది. అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బట్టలు సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందా, తీసుకుంటున్నారా ఒకసారి చూడండి. ఎందుకంటే అంటారు ఫోన్లు అంటారు మా జగన్ చాలా మంచివాడు ఇట్లా అంటారు, మా జగన్ చాలా మంచివాడు చాలా అమాయకుడు అంటుంటారు. వాళ్ళకి నిజంగా మనం చైతన్య పరచకపోతే ఈసారి కానీ 40 కాదు కదా 4% ఓట్లు కూడా రానివ్వదు ఈ దొంగకి, ఈ దౌర్భాగ్యుడికి. తీసుకున్నారా? ఓకే డన్. పవన్ కళ్యాణ్ గారికి 8%, తిరుమల రెడ్డి కలిసి తప్పి వద్దటి 3 చంద్రబాబు గారు 27%, వైఎస్ జగన్మోహన్ 72%. ఇది సాఫ్ట్వేర్ వినియోగించిన కూడా దెబ్బగా దాన్ని డిలీట్ చేసేసింది. అంటే ఎవరికో డబ్బులు ఇచ్చింది అన్న, డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు, ఆవిడికి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగి అట్టి కొట్టేసరికి దాన్ని తీసేసింది. తర్వాత తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి రోజా కన్నా కూడా మహాసాధ్వి, గొప్ప వ్యక్తి, సానుభూతి పరురాలు లక్ష్మీ పార్వతి, లక్ష్మీ పార్వతి.